రాష్ట్రంలో కాపులకు సీఎం జగన్ చేసిందేమీ లేదని అన్నారు గుంటూరు తూర్పు కూటమి అభ్యర్థి నజీర్. కాపు కార్పొరేషన్ సీఎం నిర్వీర్యం చేశాడని, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన రిజర్వేషన్లు కూడా తీసివేశారని ధ్వజమెత్తారు. పాత గుంటూరులో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నజీర్ కాపులకు కూటమి పార్టీలు అండగా ఉంటాయని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత దేశంలో ఎన్ని పార్టీలు గోల్మాల అయ్యో మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు వరకు ఆయన పోరాటం, ఆయన చేస్తున్నటువంటి పోరాటం మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు పెట్టడం, ఇంతమంది సైన్యాన్ని ముందుకు నడిపించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆయన చూసే మేము ఇన్స్పైర్ అవుతూ అధికారం లేకపోయినా 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ రోజు రాజకీయాల్లో కొనసాగుతాం. అందుకని ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో గడపాలన్న ఆలోచనతో ఉన్నటువంటి నాకు మరొకసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో అభ్యర్థిగా నిలిపినందుకు, మీరు సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు, మీ సోదరుడిగా ఉన్నటువంటి నాకు, మీరు బలంగా ప్రతి ఒక్కరు కూడా నేనే క్యాండిడేట్ అనేటువంటి విధంగా మీరందరూ సహకరిస్తే తప్పకుండా మీతో పాటు ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ పెద్దవారికి తమ్ముడిగా చిన్నవారికి అండగా నిత్యం మీ మనిషిగా మీ వాడిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా వారి ఇంటి బిడ్డగా పనిచేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.